మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ఇటీవలే కాలంలో మనుషులలో విచక్షణ జ్ఞానం లోపిస్తుంది. చిన్న చిన్న తప్పులకు సమస్యలకు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుని కుటుంబాన్ని రోడ్డున పడుతున్నారు. సమస్యలు ఉండని కుటుంబం అనేది ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. సమస్యలు వచ్చినప్పుడు మానవత్వంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే కుటుంబంలో అన్ని సంతోషాలే. ఇలాంటి కోవలోనే తల్లిదండ్రుల మధ్య గొడవ పెరగడంతో కన్న తండ్రినే గొడ్డలితో నరికి అత్యంత దారుణంగా హత్య చేశాడు ఓ కొడుకు. ఈ విషాదకర ఘటన ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు గ్రామ పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం. వివరాల్లోకెడితే పేరూరు గ్రామానికి చెందిన బంధం రాములు 45 అనే వ్యక్తి మద్యం తాగి వచ్చి తరచూ భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. తాజాగా బుధవారం రాత్రి రాములు పీకలదాకా మద్యం సేవించి ఇంట్లో భార్యతో గొడవ పడ్డాడు. భార్యాభర్తల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. రాములు కొడుకు నరేష్ వారిద్దరిని సముదాయించేందుకు ఎంత ప్రయత్నించినా తండ్రి వినకపోవడంతో క్షణిక ఆవేశంలో ఇంట్లో పక్కనే ఉన్న గొడ్డలిలో నరేష్ తన తండ్రి రాములుపై అత్యంత దారుణంగా దాడి చేశాడు. అయితే బలంగా గాయాలు తగలడం, తీవ్ర రక్తస్రావం కావడం వల్ల రాముడు నేలపై కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. వీరి ఇంట్లో జరిగే గొడవ బయటకి వినిపించడంతో చుట్టుపక్కల ఉండేవారు అంత వచ్చేసరికి రాములు ప్రాణాలు విడిచాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.